ప్రపంచంలో ప్రకృతిని అంతో ఇంతో జయించగలిగింది మానవుడే. ఇతర జీవుల్ని తన చెప్పు చేతలతో నియంత్రించగలిగింది మానవుడే. తన అవసరాలు తీర్చుకోవటానికి ప్రకృతిని నాశనం చేసేది కూడా మనిషే. వీటన్నింటికీ ప్రధాన కారణం ఆలోచన కేంద్రంగా ఎదిగిన మెదడే. అయితే ఆ మెదడు తనంతానే తింటుందని మీకు తెలుసా? అంటే మెదడులో ఫోగోసైటోసిస్ ప్రక్రియ జరుగుతుంది. మెదడులో ఉండే కణజాలం తనంతాను సరిగ్గా నిర్వహించుకోవటానికి భక్షక కణజాలంగా మారుతుందన్నమాట. మెదడు అనేక కోట్ల నాడీ కణాలతో సహాయక కణాలతోనూ నిర్మించబడింది. ఇందులో సహాయక కణాలు నాడీ కణాలకు ఆహారం ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. అలాగే వ్యర్థ పదార్థాలని కార్బన్ డయాక్సైడ్ను విసర్జించడానికి ఉపయోగపడతాయి. నిరంతరం జరిగే ఈ ప్రక్రియలో పనికిరాని కణాలు మరణించిన కణాలను తొలగించడం కూడా సహజ సిద్ధంగానే జరుగుతుంది. ఈ డెట్రిటస్ అనేది తొలగించడం చాలా వరకు మనం నిద్రపోతున్నప్పుడు జరుగుతుంది. నిజానికి మన శరీరంలో సూక్ష్మజీవులు నిరంతరం దాడి చేస్తూనే ఉంటాయి. వీటి నుంచి మనల్ని కాపాడటానికి రోగ నిరోధక వ్యవస్థ సహాయపడుతుంది. ఇక మెదడు విషయానికొస్తే, ఏ సమయంలోనైనా మెదడులో చాలా ఫాగోసైటోసిస్ జరుగుతూనే ఉంటుంది. వ్యాధికారక క్రిముల నుంచి రక్షణ పొందటానికి ఈ ప్రక్రియ ఎంతో అవసరం. మనం యుక్త వయసులో ఉన్నప్పుడు మెదడులో ఫ్రూనింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా తన బాల్యంలో పేరుకుపోయిన నాడీ సంబంధిత కనెక్షన్లన్నింటినీ మెదడు తొలగిస్తుంది. మనకు ఉపయోగపడని అంశాలను తొలగించడం ద్వారా కొత్త విషయాలు మెదడులో నిక్షిప్తమవుతాయి. కొత్త విషయాలను పొందటం కోసం మెదడు మరింత సమర్థవంతంగా తొలగింపు ప్రక్రియను చేపడుతుంది. ఇలా జరగటం వల్లే మెదడు వేగంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.